వరంగల్ జిల్లా హనంకొండలోని కలోజీ కళాక్షేత్రానికి పగుళ్లు ఏర్పడ్డాయి. 4.5 ఎకరాల్లో 53 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గత ప్రభుత్వం ఈ భవన పనులను ప్రారంభించింది. అయితే ఈ భవన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి గత నెల 19న అట్టహాసంగా ప్రారంభించింది. నెల రోజులు కాకముందే ఇలా భవనానికి పగుళ్లు ఏర్పడడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇలా జరిగిందని ప్రజలు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. యామని, హనుమకొండ నగరంలో కాళోజీ కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. గత నెల 19వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభోత్సవం జరిగింది. అయితే ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట ఏర్పాటు చేసినటువంటి కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించి పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఈ పగుళ్లకు సంబంధించి వరంగల్ జిల్లాలో తీవ్ర చర్చ కొనసాగుతుంది. గత నెల రోజులు కాకముందే పెచ్చులూడి పగుళ్లు గోడలు తేలుతున్నాయి. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా కాంట్రాక్టర్ వ్యవహరించారా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా గొప్పలు చెప్పుకుంది. కాళోజీ నారాయణరావు పేరిట కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్నాం, ఇది ఎంతో గానో వరంగల్ ప్రజలకు ఉపయోగపడుతున్నట్టు కూడా రెండు ప్రభుత్వాలు, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా గొప్పలు చెప్పుకుంది. కానీ నెల రోజులు గడవక ముందే కాళోజీ కళాక్షేత్రానికి పగుళ్లు ఏర్పడడంతో అనేక విమర్శలు వెల్లువెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వలనే ఇలా పగుళ్లు ఏర్పడుతున్నట్టు కూడా స్థానికంగా ప్రజలు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. 4.5 ఎకరాల్లో 53 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే 10 ఏళ్ళు గడిచినా పనులు వేగవంతం పూర్తి చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను చకచకా పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ నెల రోజులు గడవక ముందే ఇలా పగుళ్లు రావడం అయితే చాలా విమర్శలు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. నాణ్యతా ప్రమాణాలు కాంట్రాక్టర్ వహించలేదా? నాణ్యత ప్రమాణాలపై కాంట్రాక్టర్ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? కాంట్రాక్టర్ పై ఏమైనా చర్యలు తీసుకుంటారా? నిజంగానే నాణ్యత ప్రమాణాలు కనుక పాటించకపోతే తప్పకుండా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిని తలదన్నేలా వరంగల్లో కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తామని బీఆర్ఎస్ గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ అప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నిర్మాణం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగానే ఇలా పగుళ్లు ఏర్పడతాయని కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తిస్తారు. కానీ ఈ బీఆర్ఎస్ నేతలేమో మేము వర్క్ చేసినప్పుడు మా కాంట్రాక్టర్ కావచ్చు మేము పనులు చేసినప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటించి వర్క్ చేశాము, కానీ ఇప్పుడు ఎక్కడైతే అసంపూర్తి పనుల్లో కాంగ్రెస్ పూర్తి చేసిందో ఆ పనుల్లోనే సరిగా జరగదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పందిస్తుంది. మరి పూర్తిగా ఈ కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించిన పగుళ్లపై కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారు? ఇప్పటికే ఈ కాళోజీ కళాక్షేత్రానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య క్రెడిట్ ఫైట్ కొనసాగింది. పరస్పర విమర్శలు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. మరోసారి కాళోజీ కళాక్షేత్రాన్ని పగుళ్ల అంశం తెరపైకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎట్లా స్పందిస్తారు? మరి ప్రభుత్వ అధికారుల స్పందన ఏ విధంగా ఉంటుంది? కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా ప్రామాణ్యాలు పాటించకపోతేనే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటారా లేదా చూడాలి. యామిని, రైట్, థ్యాంక్ యూ.